లాక్డౌన్ లో భాగంగా నిరుపేద కుటుంబాలు తిండి లేక అలమటిస్తున్నాయి. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాలెం గ్రామంలో సుమారు 1600 కుటుంబాలకు తిరుమురు అశోక్ రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో 10 కిలోల కూరగాయలు 10 కోడిగుడ్లు ఒక ఆయిల్ ప్యాకెట్ తిరుమురు అశోక్ రెడ్డి చేతుల మీదుగా ప్రతి ఇంటికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న సందర్భంగా తమ గ్రామంలో 1600 కుటుంబాలకు 10 కేజీల కూరగాయలు 10 కోడిగుడ్లు ఒక ఆయిల్ ప్యాకెట్ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజలందరూ ఇళ్లల్లోనే ఉండి కరోనా వైరస్ నివారణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో యద్దలపూడి నాగరాజు, జహంగీర్, తిరుమూరు రామిరెడ్డి, ముత్తంశెట్టి మధు, తిరుమూరు అశోక్ రెడ్డి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం గ్రామం. నా పేరు తిరుమూరు అశోక్ రెడ్డి. కోవిడ్-19 మరియు కరోనా దానివల్ల మా గ్రామంలో మన దేశం మొత్తం మీద కూడా లాక్డౌన్ విధించడం జరిగింది. మా గ్రామంలో 1600 కుటుంబాలు ఉన్నాయి. మధ్యతరగతి కుటుంబాలు అయితేనేమి, నిరుపేదలు అయితేనేమి, రోజువారీ కూలీలు అయితే 1600 కుటుంబాలు ఉన్నాయి. వాటి జీవనం ఇబ్బందికరంగా ఉన్న దానివల్ల నేను నా సొంత నిధులతో ఈరోజు 1600 కుటుంబాలు 10 కేజీలు కూరగాయలు 10 కోడిగుడ్లు ఒక ఆయిల్ ప్యాకెట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి కుటుంబానికి వాళ్ళ ఇంటికి చేరవేయడం జరుగుతుంది. అందరు ఇళ్లలోనే ఉండి కరోనాని జయిస్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మండలం పోతిరెడ్డిపాలెం గ్రామంలో నాయకులు తిరుమూరు అశోక్ రెడ్డి గారు సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు పోతిరెడ్డిపాలెం గ్రామంలో పేద కుటుంబాలు 1600 కుటుంబాలు దగ్గర దగ్గర ఇంకా పైచిలికే ఉన్నాయి. ప్రతి ఇంటికి మా కార్యకర్తలు అశోక్ రెడ్డి అభిమానులు అందరూ కూడా ప్రతి ఇంటికి పోయి సోషల్ డిస్టెన్స్ చేసుకుంటూ ప్రతి ఇంటికి అందించడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా ఇంకా సహాయం చేసేదానికి కూడా అశోక్ రెడ్డి గారు ముందుకు వస్తున్నారు. దీనికి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని, ఎప్పుడైనా కానీ 10 రోజులకు ఒకసారి అయినా కూడా వాళ్ళని ఆదుకునేదానికి ముందుకు వస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకోండి.